वगती टेलीफोन टैपिंग पै दर्याप्त जरिपिंचालनी केंद्र होम शाख की लेख रासी व्रातपूर्वकंगा फिर्याद चेस्तुन्ना आ फिर्याद कापी मीकंदर कूडा अंदिवटं जरुगुतुंदी ई रोजे केंद्र होम शाख मंत्री गारिकी ई योक्क फिर्यादुनु లిఖిత పూర్వకంగా ఇస్తున్నానని తెలియజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో వారి అపాయింట్మెంట్ దొరికితే నేరుగా వెళ్లి వారిని కలిసి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, న్యాయవాదులతో మాట్లాడిన తర్వాత వారు ఇచ్చిన సూచన మేరకి ఈ యొక్క వ్రాతపూర్వక ఫిర్యాదుని ఈరోజే అందించి భవిష్యత్తులో వ్యక్తిగతంగా కలిసి వారి అపాయింట్మెంట్ ఇస్తే లేదా వారి సంబంధిత శాఖల అధికారులను కలిసి ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఏమిటంటే, నా ఫోన్ మీరు ట్యాపింగ్ చేశారని నేను ఆరోపించినప్పుడు మీరు తిట్లు శాపనార్థాలతో నన్ను దూషించడం కాదు, మీరు కూడా పారదర్శకంగా ఉండాలా అన్న ఆలోచన చేస్తే మీరు కూడా లేఖ రాయండి. ఆంధ్ర రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మా పార్టీ శాసనసభ్యుడే ఫిర్యాదు చేశారు. దీని మీద కేంద్ర హోంశాఖ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖ రాస్తే అది ప్రజలు కూడా హర్షిస్తారు. అలా కాకుండా తిట్లు శాపనార్థాలతో ప్రజలు హర్షించదని చెప్పని కూడా వినయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నా. ఇకపోతే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యలు, ఈ యొక్క ప్రజా సమస్యల్ని ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగాను కాబట్టి నేను కొత్తగా మాట్లాడే మాటలు కాదు. శాసనసభ్యుడిగా దాదాపుగా 3 సంవత్సరాల 9 నెలలు శాసనసభ్యుడిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా గెలిచిన పక్క రోజు నుంచి లేదా ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా కూడా ఈ యొక్క సమస్యలను మొత్తం అనేక ఎలుగెత్తు చాటుతూనే ఉన్నాం. కొన్ని సమస్యలు అప్పుడు పరిష్కారమని, కొన్ని సమస్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారమని, ఈ యొక్క సమస్యల గురించి అధికారుల సమావేశాల్లో గాని లేదా మంత్రుల సమావేశాల్లో గాని స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి గాని కొత్తగా నేను ఇచ్చే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే సంతకం చేసినటువంటి కాగితాలు 2020, 2021, 2022 ఈ సమస్యలన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి సంతకాలు చేసినటువంటి కాగితాలు. ఈ యొక్క ప్రధాన సమస్యలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కాలువలు, ఏదైతే ఆనాడు ఆ యొక్క నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఏదైతే ఆ యొక్క వాటర్ వర్క్స్ పనులు చేసేదానికి రోడ్లు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన తర్వాత రోడ్లు వేసే లోపల ప్రభుత్వాలు మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ యొక్క మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. ఆ దిశగా అనేక సార్లు అనేక మందికి చెప్పాం. బొత్స సత్యనారాయణ గారు అయితే మంత్రి గారు డిసెంబర్ కల్లా చేయిస్తానని చెప్పాడు. డిసెంబర్ అంటే మీరేమైనా 2022 డిసెంబర్ అనుకుంటారేమో, 22 డిసెంబర్ కాదు 21 డిసెంబర్ కల్లా పూర్తి చేయిస్తామని చెప్పారు. ఆయన శాఖ మారింది కానీ రోడ్లు కాలువలు సమస్య అదేవిధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే, కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ కి బిల్లు ఇవ్వమని కూడా నేను అడగటంలా, కానీ ప్రభుత్వం నుంచి ఆ కాంట్రాక్టర్ మీద ఒత్తిడి పెడితే, ఓ 10 కోట్లు పెడితే ఆ యొక్క రోడ్లు మొత్తం వేసే పరిస్థితి, ధ్వంసమైన రోడ్లు, ఆ యొక్క రోడ్లు ధ్వంసమైన రోడ్లతో ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు, గుంటల్లో ఉన్నారు. అనేక ప్రయత్నాలు చేసి నేనే 30% రోడ్లు కాంట్రాక్టర్ను బతికినాడు బామాలు చేయించగలిగా, ఇంకా 70% చేయాల్సి ఉంది. కేవలం 10 అంటే 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తే అవుతుంది. ఒకవేళ నిధులు విడుదల చేయకుండా కూడా కాంట్రాక్టర్ను గట్టిగా మీరు గాన పనులు పూర్తి చేయకుంటే, ఎందుకంటే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ లో ఉంది స్పష్టంగా, ఆ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వర్క్స్ పూర్తయిన తర్వాత ఆ రోడ్లు యథాతథంగా వాళ్లే వేయాలని అగ్రిమెంట్ లో ఉంది. కాబట్టి వేగవంతంగా చేయకుంటే బ్లాక్ లిస్ట్ పెడతాం అన్న ఒక్క మాట సంబంధిత కాంట్రాక్టర్కి ప్రభుత్వం చెప్పగలుగుతుంది. గత అనేక సంవత్సరాలుగా నెత్తి నోరు ఉపాధి నేను చెప్పినటువంటి ఇదే సమస్య అని చెప్పని ఇప్పటిదాకా పరిష్కారం కాదని చెప్తూ ఉన్నా. ఇకపోతే డీకేడబ్ల్యూ కళాశాల నుంచి డైకస్ రోడ్డు దాకా 3 కిలోమీటర్ల రోడ్డు ఏ విధంగా వేశారో మీరు చూశారు. అసలు ఒక పక్కేమో రోడ్డు వేశారు కుడి పక్క, ఎడం పక్కేమో రోడ్డేలా వేసే రోజే చెప్పా. అయ్యా 3 కిలోమీటర్ల రోడ్డు ఇదంటే సార్ మాకు ఒక పక్కే శాంక్షన్ ఏంటంటే, ఇదే కర్మరావు స్వామి ఏదన్నా ఉంటే
ఆ 1.5 కిలోమీటర్లు రెండు పక్కల వేయండి, రోడ్డు లెవెల్ అవుతుంది. అలా కాకుండా ఒక పక్క వేస్తే కరెక్ట్ కాదంటే మీకెందుకు సార్, ఆ ఒక పక్క వేసే లోపల మిగతా పక్క వేసేస్తామని చెప్పారు. ఆ యొక్క రెండు పక్కల రోడ్లు వేయలేదు, దీనివల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మీరే చూడండి, పొదలకూరు రోడ్లో కొన్ని లక్షల మంది పోయే పరిస్థితి. ఒక పక్క రోడ్డేమో హైట్, ఒక పక్క రోడ్డేమో డౌను. దీని మీద వేగవంతంగా చర్యలు తీసుకోమని చెప్పని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా పొట్టేపాలెం కలుజు మీద పిచ్చి, పొట్టేపాలెం కలుజు మీద పిచ్చి నెల్లూరు రూరల్ లో ఉంది, కానీ అది ఒక నెల్లూరు రూరల్ సమస్య కాదు. జిల్లాలో ఏదైతే బుచ్చిరెడ్డిపాలెం పోవాలంటే నెల్లూరు నుంచి, బుచ్చిరెడ్డిపాలెం పోవాలంటే నెల్లూరు నుంచి తాడిపత్తికి పోవాలంటే ఆ దారి గుండా వెళ్లే పరిస్థితి. జొన్నవాడ పుణ్యక్షేత్రం ఉంది, లేదా వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది. ఆ యొక్క అటు ఆత్మకూరుకు గాని, కావలకు గాని, ఉదయగిరికి గాని, కోవూరు నియోజకవర్గం గాని, సరేపల్లి నియోజకవర్గం గాని ఆ దారి గుండా ప్రజలు వెళ్లే పరిస్థితి. రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. తాత్కాలికంగా కాంట్రాక్టర్ బొత్తిమలాడు బామాలో ఓ కట్ట వేయించాం, ఆ కట్ట కొంతమేరకు పనిచేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, రోజు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, అనేక మంది నడుము విరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క బ్రిడ్జి మీద పాచి పేరుకుపోయి దీనిని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి వరదల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు స్వయంగా ఆ యొక్క పొట్టేపాలెం బ్రిడ్జి వద్దకి ప్రత్యేకంగా జగన్ గారిని తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చూస్తే ఇది పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో 28 కోట్ల రూపాయల నిధులు ఆ యొక్క బ్రిడ్జి కావచ్చు, లేదా ఆ యొక్క పొట్టేపాడు నుంచి తాడిపత్తి దాకా రోడ్డు కావచ్చు, ఈ రెండింటికీ కలిపి 28 కోట్ల నిధులు విడుదల చేశారు, విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు దాకా టెండర్ల పిలవల పొట్టేపాలెం బ్రిడ్జి సమస్య అనేది, ఆ రోడ్డు సమస్య అనేది నా ఒక్క నియోజకవర్గం కాదు, సగం నెల్లూరు జిల్లా సమస్య. దాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన హామీ, మీ అందరి సాక్షిగా పొట్టేపాలెం బ్రిడ్జి వద్ద ముఖ్యమంత్రి గారు చూసి ఆ పొట్టేపాలెం కలుజు వద్ద మీ అందరి సమక్షంలో జరిగినటువంటి పని ఇప్పుడు దాకా పని ప్రారంభం కాల, దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పని కోరుతూ ఉన్నా. అదేవిధంగా అన్నిటికీ మించి ముస్లిం గురుకుల పాఠశాల, ముస్లిముల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల, ముస్లింలు దళితులు గిరిజనులు కాంట్రాక్టర్కి 15 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారు, అక్కచి రూపాయల్లో పని పూర్తి అయిపోయింది. ఆ యొక్క గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినట్లయితే ముస్లిములు దళితులు గిరిజనులు దాదాపు 300 మంది పిల్లలకి అక్కడ శాశ్వతంగా ఒక మంచి గురుకుల పాఠశాల ఉంటుంది. పనులు కూడా దాదాపుగా పూర్తయిని 15 కోట్ల కాంట్రాక్టర్కి డబ్బులు కూడా ఇచ్చేసారు. మరి చిన్న చిన్న పనులు చేసినట్లయితే 300 మంది రోజు ఆటో నగర్ లో షెడ్లలో ఆ యొక్క పిల్లలు ఉంటూ ఉన్నారు, వారికి సమస్య పరిష్కారం చేసినట్టు అవుతుంది. డబ్బులు కూడా కాంట్రాక్టర్ 15 కోట్ల రూపాయలు ఇచ్చి చిన్న చిన్న పనులు చేస్తే అది అందుబాటులో తెచ్చే పరిస్థితుల్లో అది కూడా చేయించలేరా, ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతూ ఉన్నా. దీన్ని ప్రశ్నించడం తప్ప అని చెప్పని కూడా అడుగుతూ. ఏదైతే వావలేటి పొడులో 3000 మందికి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మనం ఇచ్చిన స్థలమే తక్కువ, సరే కాస్త సర్దుకుందాం స్థలమే తక్కువని, కనీస వస్తువులు ఉండాలా, కనీస వస్తువులు లేకుంటే మంది లోతట్టు ప్రాంతాల్లో చెరువు ప్రాంతాల్లో అది ఉంచడం సమంజసం కాదు. మీరు వెళ్లి చూడండి వావులేటిపాటు లేఅవుట్ని, ఈ లేఅవుట్ మీద ఎన్ని రివ్యూ సమావేశాల్లో మీ అందరి సాక్షిగా మంత్రుల్ని అధికారుల్ని నేను అడిగానా లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అడిగినప్పుడల్లా నెలకి చేస్తాము, 2 నెలలకు చేస్తామన్నారు. క్యాలెండర్ లో తేదీలు మారుతూ ఉన్నాయి, నెలలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, పరిష్కారం కాల. వావులేటిపాటులో 3000 మంది నిరుపేదలకి అది ఇవ్వాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే నెల్లూరు నగరంలో దాదాపు ఉన్నటువంటి ఇందాకే చెప్పా రోడ్లు కాలువల సమస్య, ముస్లిం గురుకుల పాఠశాల, ముస్లిములు దళితులు గిరిజన గురుకుల పాఠశాల, ఏదైతే పొట్టేపాలెం ఆ యొక్క కలుజు మీద బిజ్జి, ఏదైతే ఆ యొక్క వావులేటిపాడు ఇళ్ల పట్టాల సమస్య, వీటితో పాటు దర్గామిట్టలో బీసీ భవన్ పునాదులకే పరిమితమైంది. మీరు డబ్బులు ఇవ్వక కాంట్రాక్టర్ పిలిచి టెండర్లు వేసి కాంట్రాక్టర్ పని పూర్తి చేయలేని పరిస్థితి, డబ్బులు ఇవ్వక బీసీ భవన్ ని పూర్తి చేయించండి. ఆ యొక్క పక్క రోడ్డుకి పక్క అంబేద్కర్ భవన్ కమ్ లైబ్రరీ పునాదులకే పరిమితమైంది, దాన్ని వేగవంతంగా పూర్తి చేయించమని చెప్పని కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యుడిగా వినయపూర్వకంగా అర్థిస్తూ ఉన్నా. అన్నిటికీ మించి నెల్లూరు నగరంలో ఒక తలమానికంలా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్, మీకందరూ కూడా తెలుసు గణేష్ ఉత్సవాలు ఎంత వైభవంగా చేశామో, నిమజ్జన ఉత్సవాలు మీకందరూ కూడా తెలుసు, కార్తీక మహాదీపోత్సవం ఎంత ఘనంగా అద్భుతంగా సుందరంగా ఆధ్యాత్మికంగా జరిగిందో. ఆ యొక్క గణేష్ ఘాట్ అభివృద్ధి కోసం
15,20,00,000 రూపాయలు డబ్బులు విడుదల చేసి ఉన్నారు. అది కేంద్రం డబ్బులు. ఆ యొక్క డబ్బులు రాష్ట ప్రభుత్వం ద్వారా ఆ యొక్క సమస్యని గతంలో శాంక్షన్ అయ్యి జగనన్న ఇది పెండింగ్ పడి ఉంటాయంటే జగనన్న స్పందించాడు, ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా పనులు చేసేదానికి ఆడ పరిస్థితి లేదు, అధికార యంత్రాంగం సహకరించే పరిస్థితి లేదు.